అంటే మీరు రీసెర్చ్ చేసిన దాని బట్టి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ కూటమి విజయంలో మనసు పాత్ర లేకపోతే గెలుపులేదు. మిగతా జిల్లాల మీద కూడా ఆయన ప్రభావం అన్ని జిల్లాలు అన్ని ఊర్లలో అన్ని మండలాల్లో ఉంటుంది సార్. ఒక దగ్గర కన్ఫైన్ చేసి మాట్లాడడం ఏ పార్టీకి కరెక్ట్ కాదు, బీజేపీ కరెక్ట్ కాదు, జనసేన కరెక్ట్ కాదు. అది సర్వే దాన్ని బట్టి చెప్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ మద్దతు కానీ అంత లేదు అనుకున్నటువంటి నియోజకవర్గం లేదా విలేజ్ రాష్ట్రంలో ఏది ఉండదు. ఫైనల్గా చెప్పండి, మొత్తమంది ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా దీన్ని ముందుకు తీసుకుంటున్నాం అనుకుంటే ఫ్యూచర్ మీకు ప్లానింగ్స్? ఫ్యూచర్ అంటే ఇది సర్వే కంపెనీ కొంచెం వేరే స్టేట్స్కి లేకపోతే వేరే వింగ్స్ని తీసుకోవాలి. ఆ బ్రాండింగ్ను మంచిగా దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇదే విధంగా చేసుకొని సాగించాలి. ఏ స్టేట్లో అడుగు పెట్టుకోవాలి? ఇంకా ఏం అనుకోలేదు సార్, ఇప్పుడు ఇది అయింది కాబట్టి మామూలుగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం చెప్తే ఇంకో పని చేయట్లేదు. మామూలుగా నేను పొద్దున్న లేస్తున్నాను, టిఫిన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, రాత్రి పడుకుంటున్నాను, మధ్యాహ్నం భోజనం కూడా. బాధ్యత కూడా పెరిగింది అనుకుంటుంది? అబ్బాయి బాధ్యతగా ఉంటాం కంటే నేను బాధ్యతగా మీకు సారీ సార్ లేట్ అయిందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాను. మామూలుగా ఏం కలవాలి, ఏమైనా కలవాలనుకోవట్లేదు సార్. నేను మామూలుగా మన పని చేసుకుంటూ పోతున్నాను. నెక్స్ట్ ఎవరైనా ఆర్డర్స్ లేదా దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నాను అంతే. అభిమానులు కూడా అభిమానులు అయితే ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచన ఉంది సార్. ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఒక చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఒక ప్లేస్ ఏదైనా ఒక ప్లేస్ లో పెట్టి మీటింగ్ లాంటి ప్రమాణ స్వీకారానికి ముందే మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తారు? ఇంకా ఏమనుకోలేదు సార్, ఇప్పుడే బ్లర్ గా ఉంది. ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారు మీరు? ఎక్కడ అనుకున్నారు? అంటే విజయవాడ సైడా లేకపోతే గోదావరి సైడా అని ఆప్షన్ ఏ ఆప్షన్ బి? అలాగే గోదావరి సైడ్ అయితే ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఎక్కువ నాకు ఫోన్ చేసిన వాళ్ళు నా టచ్ ఉన్నారు, గోదావరి సైడ్ ఉన్నారు, అందుకని అటు సైడ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. విజయవాడ అయితే కొంచెం సెంట్రల్ గా ఉంటుంది అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకి. ఫైనల్ గా గోదావరి జిల్లాలో మీరు మీటింగ్ పెట్టడానికి ఫైనల్ అయినట్లు కనిపిస్తున్నట్టు? ఏం కనిపించట్లేదు సార్, మేము మిమ్మల్ని అడుగుతున్నారు. గోదావరి జిల్లా అయితే మీరు అన్నట్టు కరెక్ట్, ఎందుకంటే అన్ని చోట్ల నుంచి మాకు అక్కడ దగ్గర అయిపోతున్నారు. అభిమానులు కూడా చాలా మంది కలవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ ఫలితాలు కూడా ముందు ముందు ఇదే విధంగా ఉండాలని, మరింత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.